సినిమా సక్సెస్ మీట్ అనగానే ముందు వాళ్ళ టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడి మాట్లాడి ప్రేక్షకులకి వాళ్ళని చాలా దగ్గరికి తీసుకెళ్తారు. సో నేను అందుకే వాళ్ళ ఎవరి గురించి మాట్లాడకుండా సింపుల్గా చెప్పేస్తాను. జార్జ్ వర్క్ సూపర్, ఆల్రెడీ ప్రూవ్డ్, కొత్తగా చెప్పేది ఏం లేదు. బాపి వాళ్ళు, బా ప్రసాద్ గారు ఎన్నో మంచి సినిమాలు తీశారు, వాళ్ళు సూపర్. రాశి చాలా రోజుల తర్వాత, వెంకీ ఇందాక చెప్పినట్టు రాశి ఖన్నా నీ సినిమాలు పెడుతున్నప్పుడు నేను భయపడ్డాను, అరే ఇది మంచి లవ్ స్టోరీ, అన్ని మా సినిమాలు చేసింది రాశి, ఎలా సెట్ అవుతుంది అని అంటే తన ఫస్ట్ సినిమా రిఫరెన్స్ చెప్పాడు వెంకీ, ఇలా ఉంటుంది సార్ అని. బట్ సినిమా చూసే వరకు నాకు అది డౌట్గా భయంగానే ఉండే. వెంకీ చెప్పినట్టు లాస్ట్ టైం నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, లవ్ స్టోరీకి ఒక అమ్మాయికి అబ్బాయికి ఉండాల్సిన కెమిస్ట్రీ కరెక్ట్గా ఉంటే సినిమా ఆడేస్తుందని ఆ తొలి ప్రేమ ప్రూవ్ చేసింది, ఈ తెలుగు ప్రేమ ప్రూవ్ చేసింది. సో వరుణ్కి రాశికి ఆ కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది. అండ్ తమన్ మ్యూజికల్గా సూపర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ సూపర్, లిరిక్ రైటర్, లిరిక్స్ అద్భుతంగా రాశాడు, తన వర్క్ సూపర్. అలా ఎవ్రీ వన్, ఆల్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరు సూపర్. అందరికి మెయిన్ కారకుడు వెంకీ. సినిమాలో లాగే మా ఇద్దరి మధ్యలో కూడా ఆ హేటు, ఆ లవ్ రెండు ఉన్నాయి. పోతే 95% లవ్వే. హేట్ ఎప్పుడంటే ఒకరోజు సార్ నేను మిమ్మల్ని కలవాలని వచ్చాడు, ఫిదా కన్ఫామ్ అయింది, సార్ ఆఫీస్కి రా అన్నాను, నేను కిందే వెయిట్ చేస్తున్నాను, వచ్చి కూర్చొని సార్ ఈ సినిమా నేను బయట చేసుకుంటాను సార్ అన్నాడు. ఒక్క నిమిషం నాకు అలా పాజ్ అయ్యి, ఆ నిమిషంలోనే నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే తనని స్ట్రగుల్, ఒక డైరెక్టర్ కావాలనే వాళ్ళకి వెయిటింగ్లో ఉండే స్ట్రగుల్ నాకు తెలుసు. ఎంతో కొత్త మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశాను, ఇంకా వెయిటింగ్ తను ఇక్కడ కరెక్ట్ కాదనుకున్నాడేమో. ఆ నిమిషం 1 మినిట్లో నా డిసిషన్ చెప్పాను, సరే వెళ్ళి చెయ్యు అని. అలా బాపీ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ బాపీ తీసుకొచ్చి ఈ సినిమాని నా చేతిలో పెట్టడం, లాస్ట్ టైం చెప్పాను థ్యాంక్ యూ బాపీ అని. అంటే ఆ ఎమోషన్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఆ రిలేషన్స్ ఇంపార్టెంట్. వెంకీకి కానీ బాపీకి కానీ నాతో నాకు ఉండడం బట్టి మేము ఇలా ట్రావెల్ కాగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెంకీ అండ్ థ్యాంక్ యూ బాపీ. అండ్ వెంకీ డైరెక్టర్గా సినిమాని ఎంత అద్భుతంగా తీశాడో ప్రేక్షకులు, మీడియా వాళ్ళు అందరు ఆల్రెడీ చెప్పేశారు. తను రాసిన మాటలు కానీ, ఇవాళ ఎక్కువ అప్లాజ్ డైలాగ్స్కి, ప్రతి ఒక్కరు చూసి ఎంత అద్భుతంగా రాశారు డైలాగ్స్, కొత్త కుర్రాడు. సో అప్పుడు కరుణాకర్ క్రియేట్ చేశాడు, ఇప్పుడు వెంకీ క్రియేట్ చేశాడు. సో ఒక లవ్ స్టోరీకి కావాల్సిన ఏవైతే కావాలో, గుడ్ హీరో, గుడ్ హీరోయిన్, గుడ్ మ్యూజిక్, గుడ్ డిఓపి విజువల్స్, అలా అన్ని గుడ్ డైలాగ్స్, గుడ్ లిరిక్స్, గుడ్ బ్యాక్గ్రౌండ్స్, గుడ్ ప్రొడక్షన్ హౌస్, అన్ని కుదిరిన సినిమా ఈ తొలి ప్రేమ. అందుకే ఈ గుడ్ని ప్రేక్షకులు ఇంకా గుడ్ చేసేశారు. సో వెంకీ ఇందాక అన్నట్టు కాన్ఫిడెన్స్ అంటే ఆ డబుల్ పాజిటివ్ చూసిన రోజు నుంచి నేను ఫీల్ అయ్యాను అది. అంటే ఒరిజినల్ ఒక లవ్ స్టోరీని ఫీల్ అవుతున్నప్పుడు ఏదైతే ఉంటుందో అదే ఫీల్ అయ్యాను. వాళ్ళు భయపడుతుండేవారు సార్, నిజమా నిజం అంటే, లేదు బాబు సినిమా సూపర్ హిట్, ఇది ఆడుతుంది, మీకు 1% టెన్షన్ లేదు, వర్క్ కరెక్ట్ చేయండి పోస్ట్ ప్రొడక్షన్. సో మళ్ళీ టీమ్గా వాళ్ళందరూ పోస్ట్ ప్రొడక్షన్ కరెక్ట్ చేసి సినిమాను రిలీజ్ చేస్తే ప్రేక్షక దేవుళ్ళు మా నమ్మకాన్ని ఇంకోసారి ప్రూవ్ చేశారు, మంచి సినిమా ఇస్తే మీరు సూపర్ హిట్ చేస్తామని. సో ఈ తొలి ప్రేమ ఫస్ట్ వీక్లోనే ఉన్నాం, ఇంకా ఎన్ని వీక్స్ ఆడుతుందో చూస్తూ ఉన్నాం. సో వరుణ్కి బ్యాక్ టు బ్యాక్ ఫిదా, ఫిదా తర్వాత తొలి ప్రేమ. వరుణ్ నెక్స్ట్ హ్యాట్రిక్ కొట్టి ఇలాగే కంటిన్యూ చేస్తూ, ఫిదాకి తొలి ప్రేమకి వరుణ్లో వచ్చిన మూడు క్యారెక్టరేషన్స్ చాలా అద్భుతంగా చేశాడని మేము నమ్మం, ప్రేక్షకులు కూడా అదే చెప్తున్నారు, వేరియేషన్స్. సో అలా చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా, ఆది సెకండ్ హాఫ్లో తన పంచ్ డైలాగ్స్తో నవ్వియడము, ఫస్ట్ హాఫ్లో అక్కగారు. సో ఫ్లైట్ అయితే నేను డబుల్ పాస్ట్లో చూసి పగలబడ్డాను. సో అది సో సొంత డైలాగ్ అంట, ఆది దగ్గర కూడా క్రియేటివిటీ ఉంది, అప్పుడప్పుడు వచ్చి మాకు ఇలాంటివి చెప్తుండ్రు, ఉపయోగిస్తాం. సో అలా మా చిన్న చిన్న ఆర్టిస్టులతో కూడా ఎంటర్టైన్మెంట్ థియేటర్లో ఇలేరియస్గా ఉంది. సో హాల్, సో ఒక టీం వర్క్ నేను ఎప్పుడు ఇది చెప్తాను, ఏది ఏమైనా టీం వర్క్ కరెక్ట్ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది. మళ్ళీ ఇంకోసారి తొలి ప్రేమ ప్రూవ్ చేసింది. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ వెరీ మచ్.